హాయ్ స్టూడెంట్స్ నేను కృష్ణవేణి ఇవర్ సోషల్ టీచర్ స్టూడెంట్స్ మనం ఇప్పుడు వరకు టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ చూసాము ఇప్పుడైతే మనం నైన్త్ క్లాస్ లెసన్ కూడా చూద్దాము నైన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఇది ఫస్ట్ లెసన్ సోషల్ లెసన్ ఏంటిది యూనిట్ వన్ అవర్ ఎర్త్ అంటే మన భూమి స్టూడెంట్స్ మామూలుగా అందరం కూడా మనందరం కూడా భూమి మీద నివసిస్తున్నాం కదా సరే ఈ భూమి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది అయితే అసలు ఈ భూమి ఎలా ఉద్భవించింది దీని వివరాల్లోకి ఒకసారి వెళ్దాము సంస్కృతంలో భూమి అంటే దీనికి ఇంకా కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి చూద్దాము పృథ్వీ అవని ధరణి పుడమి ఎర్త్కి సాంస్కృతిక అంశం ఏంటన్నారు భూమి పృథ్వీ ధరణి అవని ఇవన్నీ కూడా మన భూమిని ఇన్ని రకాలుగా మనం పిలుస్తూ ఉంటామన్నమాట చూ చూడండి ఈయనొక్కసారి కార్ల సాగన్ ఎవరైనా కార్ల సాగన్ ఎందుకు ఈయన్ని చూపిస్తున్నాను అంటే చూడండి ఒక్కసారి నెక్స్ట్ ఇక్కడ ఈ మిడిల్లో మీకు ఈ మిడిల్లో మీరు చూసినట్లయితే ఒక చిన్న డాట్ ఉంది చూసారా అది ఆకాశం నుంచి ఫోటో తీశారు ఫోటో తీస్తే మన భూమి అలా పాలిపోయిన నీలిం చుక్కలా కనిపిస్తుంది పేల్ బ్లూ డాట్ ఆ పేల్ బ్లూ డాట్ అనేది మన భూమి అనమాట అది మన టెక్స్ట్ బుక్ స్టార్టింగ్లోనే ఒక పిక్చర్ ఉంటుంది మానవ చరిత్ర అంతా ఈ చిత్రంలోని పశుపచ్చ వృత్తంలోని చిన్న చుక్కలో జరిగిందని చెప్పేసి మనకి కార్ల సాగని ఏం చెప్పారంటే మానవ చరిత్ర అంతా కూడా ఇక్కడ మనం సర్కిల్ చేసాం కదా బ్లూ కలర్ డాట్తో సో ఆ బ్లూ కలర్ లైన్లోనే మానవ చరిత్ర అంతా కూడా ఇందులోనే ఉంది అని చెప్తున్నాడు సాగన్ అనే శాస్త్రవేత్త ఇప్పుడు మనం చూసాం కదా ఫోటో ఆయన చెప్పాడు అనమాట ఏం చెప్తున్నాడు ఈ చిన్న చొక్కే భూమి అని పిలుస్తున్న మన ఏకైక నివాసము ఏదైతే ఈ చిన్న డాట్ ఉందో అదే మన నివాసము ఇది అంతరిక్షం నుంచి తీసిన ఫోటో అనమాట దీనికి పాలిపోయిన నీలం చుక్క అని చెప్పేసి అంటారు సాగన్ ఏ సైంటిస్ట్ పాయింటెడ్ అవుట్ దట్ ఆల్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ దట్ టీనీ ఫిక్సిల్ షోన్ హియర్ ఇన్సైడ్ ఎల్లో సర్కిల్ విచ్ ఈజ్ అవర్ ఓన్లీ హోమ్ ఎర్త్ దిస్ ఫోటో టేకెన్ ఫ్రమ్ ద స్పేస్ ఈజ్ నోన్ యాజ్ పేల్ బ్లూ డాట్ చో ఆయన ఏం చెప్తున్నారు అంటే ఈ పాలిపోయిన నీలం చొక్కే పేల్ బ్లూ డాట్ ఏదైతే ఉందో అదే మన యొక్క అవర్ ఓన్లీ హోమ్ ఎర్త్ అని చెప్తున్నారు అయితే స్టూడెంట్ మనం చూసినట్లయితే వి లివ్ ఆన్ దిస్ ఎర్త్ అలాంగ్ విత్ మిలియన్స్ ఆఫ్ అదర్ యానిమల్స్ ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ భూమి మీద మరి మనుషులు ఒక్కళ్ళే ఉంటున్నామా అంటే కాదు భూమి మీద అనేక వృక్షాలు జంతువులు సూక్ష్మజీవులతో పాటు మనం నివసిస్తున్నాం మనం మనుషులు ఒక్కళ్ళమే కాదు కదా మనతో పాటు అన్ని రకాల జంతువులు వృక్షజాలము చిన్న చిన్న మనకు కనిపించని చాలా సూక్ష్మజీవులు ఈ భూమి మీద ఉన్నాయి సో చూడండి వీ హ్యూమన్ బీయింగ్స్ అరైవ్డ్ ఆన్ దిస్ ఎర్త్ అబౌట్ వన్ ల్యాక్ ఇయర్స్ ఎగో మనం ఎన్నాళ్ళ నుంచి భూమి మీద ఉంటున్నామంట ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్ష సంవత్సరాల క్రితం ఉద్భవించింది ఇది నిన్నో మొన్నో ఉద్భవించింది కాదు లక్ష సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద మానవాళి ఉద్భవించింది మరి అంతకు ముందు ఏముండేది అనేది మనం చూద్దాం మోర్ దాన్ ఎనీ అదర్ యానిమల్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు మేక్ ద ఎర్త్ ఏ బెటర్ ప్లేస్ టు లైవ్ ఇన్ మనుషులు ఏంటంటే ఇంకా కన్నా కూడా అంటే జంతువులలాగా కాకుండా ఈ భూమి మీద ఉన్న వాళ్ళలో ఈ మనుషులు అనేవాళ్ళు మెరుగైన వాళ్ళగా నివాస ప్రదేశాలు ఏర్పరచుకొని ఉంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ మనుషులు కూడా ఏం చేస్తున్నారు మన భూమిని చాలా పొల్యూట్ చేసేస్తున్నారు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం భూమి మీద ఉన్న వనరులన్నీ దోచుకోవటం ఈ గనులను అన్నిటినీ కూడా వాళ్ళు పూర్తిగా తవ్వేసుకోవటం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనము పర్యావరణ సంక్షోభాన్ని అంటే ఏం చెప్తాము మనకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అని చెప్తాము సో ఆ విధంగా ఈ గ్లోబల్ వార్మింగ్కి మానవాళి అనేది కారణం అవుతుంది చూడండి అవర్ యూనివర్స్ ద సన్ అండ్ ద ఎర్త్ చూడండి ఇక్కడ మనము మన విశ్వము సూర్యుడు భూమి గురించి తెలుసుకుందాము ఇది మనకి సైడ్ హెడ్డింగ్ అనమాట అంటే ఈ లోపల మన విశ్వము భూమి సూర్యుడు గురించి ఏముంది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి సూర్యుడు దాని చుట్టూ తిరిగే ఏమంటారు సూర్యుడు వచ్చేటప్పటికి మనకి నక్షత్రము సన్నీజియర్ స్టార్ తర్వాత మనకి ఇక్కడ రిమైనింగ్ ప్లానెట్స్ కనిపిస్తున్నాయి ఆ ప్లానెట్స్ మళ్ళీ ఆ ప్లానెట్స్ చుట్టూ తిరిగే శాటిలైట్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అంటే నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఇది మన గ్యాలక్సీ అనమాట పాలపుంత మన పాలపుంతలో మన సౌర్య కుటుంబం ఉంది ఆ సౌర కుటుంబంలో ఇదంతా కూడా మనం చూస్తున్నాము చూడండి సూర్యుడి చుట్టూ ఎలా గ్రహాలు తిరుగుతున్నాయి మళ్ళీ వాటి చుట్టూ వాటి ఉపగ్రహాలు ఏ విధంగా తిరుగుతున్నాయి అనేది మనకి ఈ పిక్చర్ చక్కగా అవగాహన కలిగిస్తుంది ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హ్యూమన్స్ లివ్ బీన్ లుకింగ్ ఇన్ టు ద స్కై అండ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ మనము ఇక్కడైనా పల్లెటూరులో వెళ్ళినప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే మనదే పల్లెటూరు అయినప్పుడు అక్కడ మనం సమ్మర్లో కానీ ఆరు బయట పడుకొని ఉంటాం పడుకొని ఉంటే మనం ఆకాశం వైపు చూస్తూ ఉంటాం అక్కడ నక్షత్రాలు అవన్నీ కనిపిస్తూ ఉంటే వాటిని లెక్క పెట్టకూడదని చెప్తారు మన పెద్దవాళ్ళు మనమేమో సరదాగా కౌంట్ చేస్తాం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో అయితే ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హ్యూమన్స్ హ్యావ్ బీన్ లుకింగ్ ఇన్ ద స్కై అండ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ వీళ్ళు మన చాలామంది ఏది భౌగోళిక శాస్త్రవేత్తలు అనుకోవచ్చు ఖగోళ శాస్త్రజ్ఞులే కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆకాశంలోకి చూస్తూ అక్కడ మెరిసే వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మన మనుషులు అనేవాళ్ళు ఏం జరుగుతుంది అక్కడ అక్కడ ఏముంది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి ఇలాగా ఈ పరిశోధనలు చేసి మన ఆకాశంలో ఏముంది అని చెప్పేది తెలుసుకోవాలని మైక్రోస్కోప్ ద్వారా తెలుసుకోవాలని చూస్తున్నారు సో చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఒక కక్షలో ఆ సూర్యుడు చుట్టూ భూమి చూడండి మన ఈ బ్లూ కలర్ ఉంది కదా బ్లూ కలర్ది మన భూమి ఇప్పుడు మనకి లోపలికి వెళ్ళిపోయింది సో ఇవన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరిగి ఈ గ్రహాలు అన్నమాట ఇవన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు ఇనిషియల్లీ పీపుల్ థర్డ్ తర్త్ ఎత్ వాజ్ ఫిర్మ్ అండ్ స్టేషనరీ అండ్ ఆల్ అదర్స్ వెంట రౌండ్ ఇట్ ఇక్కడ ఏమనుకున్నారంటే ఫస్ట్ మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు అంటే ఫస్ట్ టాల్ ఏం చెప్తాడంటే భూ సిద్ధాంతం చెప్తారు ఇందాక మనం పిక్చర్ చూసాం కదా ఆయన ఏం చెప్తారు అంటే భూమి చలనం ఉండదు భూమి మిడిల్లో ఉంటుంది భూమి చుట్టే ఈ మిగిలినవన్నీ కూడా తిరుగుతున్నాయి అని చెప్తారు అయితే తర్వాత వచ్చి సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని చెప్తారన్నమాట ఆయన ఏమంటారంటే లేదు భూమి స్థిరంగా లేదు ఇక్కడ భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఈ సౌర కుటుంబానికి మెయిన్ సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ శక్తి మీదే ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నాయి సూర్యుని చుట్టే ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి ఆ గ్రహాల చుట్టూ వాటి యొక్క ఉపగ్రహాలు తిరుగుతున్నాయి సో ఇది సూర్య కేంద్రకం మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి సోలార్ సిస్టమ్ డిపెండ్ ఆన్ అవర్ సన్ అని చెప్పేసి తను చెప్పారనమాట సో మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని మిగిలినవన్నీ కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయని భావించారు అబౌట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో సైంటిస్ట్ కేమ్ అప్ విత్ ఎ న్యూ అండర్స్టాండింగ్ అప్పుడు కానీ వాళ్ళకు ఒక అర్థమైంది ఏమని ఇప్పుడు మనమే చెప్పుకున్నామో అది ఐదు వందల సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు ఒక కొత్త అవగాహనకు వచ్చారు భూమి విశ్వానికి మధ్యలో లేదని వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు ఫస్ట్లో భూమి ఏమో భూమే కేంద్రకము దాని చుట్టే మిగిలినవన్నీ సూర్యుడే కానీ గ్రహాలు మిగిలిన గ్రహాలన్నీ కూడా మన భూమి ఇక్కడ మెయిన్ అని అనుకున్నారు కానీ కాదు భూమి వాస్తవానికి సూ మధ్యలో లేదు భూమి చుట్టూ సూర్యుడు తిరగటం లేదు సూర్యుని చుట్టే భూమి తిరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకుని ఎంతకాలమైంది మీరు ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి ఎంతకాలం ఐదు వందల సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు అబౌట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఏగో సైంటిస్ట్ కేమ్ అప్ విత్ ఏ న్యూ అండర్స్టాండింగ్ ఆ అండర్స్టాండింగ్ ఏంటి అంటే సూర్యుడు మెయిన్ దాని చుట్టూ సన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ద సోలార్ సిస్టమ్ అని చెప్పేసి వాళ్ళు మెయిన్ సూర్యుడి చుట్టూనే భూమి తిరుగుతుందనే విషయాన్ని అవగాహనకి తెచ్చుకున్నారు అవర్ సోలార్ సిస్టమ్ చూడండి మనకి ఫస్ట్ సన్ కనిపిస్తుంది సన్న తర్వాత మనకి ప్లానెట్స్ అనేవి వరుసన కనిపిస్తున్నాయి బుధుడు శుక్రుడు భూమి గురుడు తర్వాత శని మనకి యురేనస్ నెప్ట్యూన్ ఇలాగా మనకి మన గ్రహాలన్నీ కూడా ఆర్డర్లో ఉన్నాయి మనకి థర్డ్ ప్లేస్లో ఈ భూమి ఉంది ఈ నీలం కలర్లో ఉన్నదే మన ఎర్త్ అవర్ ఎర్త్ దిస్ ఈజ్ అవర్ ఎర్త్ దానికి ఉపగ్రహమైంది శాటిలైట్ ఏంటిది అది మూన్ సో మెర్క్యూరీ వీనస్ ఎర్త్ జూపిటర్ శాట్రన్ యూరినస్ నెప్ట్యూన్ ఇలాగా మనకి సూర్యుడు చుట్టూ ఈ ఎనిమిది గ్రహాలు తిరుగుతున్నాయి ఒకప్పుడు తొమ్మిదో గ్రహమైన ప్లూటో ఉండేది అది తన కక్షలో సరిగ్గా తిరగట్లేదని చెప్పేసేసి దాన్ని గ్రహాలలో నుంచి తీసేసారన్నమాట సో మళ్ళీ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ గ్రహ సకలాలు ఆస్ట్రాయిడ్స్ అంటారు ఇవన్నీ కూడా ఆ మధ్య మధ్యలో కూడా సూర్యుడు చుట్టూ ఇవన్నీ కూడా సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ శక్తికి ఇవన్నీ దాని సూర్యుని యొక్క గురుత్వాకర్షణ గ్రావిటీ పవర్కి అట్రాక్ట్ అయి ఉన్నాయి ఒకవేళ ఆ సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ శక్తి లేకపోతే ఇవి వాటి కక్ష నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట పీపుల్ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ దట్ స్టార్స్ ఆర్ బోర్న్ గ్రో ఓల్డ్ అండ్ డై మనం ఆకాశంలో చూస్తున్న ఈ అసంఖ్యాక నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం చూస్తూ ఉంటాము అవి మనకు ఒక్కోసారి కనపడుతూ ఉంటాయి రాలి పడిపోయి కింద కనిపి పడిపోతున్నట్టు అని చూస్తుంటాం అవి కదులుతున్నట్టు చూస్తుంటాం కదా వాటి గురించి తెలుసు నక్షత్రాలు వాస్తవానికి సూర్యుడు అని తెలుసుకున్నాం కదా నక్షత్రాలు కూడా పుడతాయని పెరుగుతాయని చివరికి చనిపోతాయని అర్థం చేసుకున్నారు ఇక్కడ ఏంటి అంటే సన్ కూడా ఒక నక్షత్రము అంటే నక్షత్రము అని ఎందుకు అంటున్నారు అంటే దానికి ప్రకాశించే శక్తి ఉంటుంది ఓన్గా తను బ్రైట్నెస్ ఇస్తుంది దాని మీద ఉన్న ఫోకస్ దేని మీద అయితే పడుతుందో ఈ భూమి మీద ఈ ప్లానెట్స్ అన్నిటి మీద కూడా వాటి యొక్క ఫోకస్ పడుతుంది అంటే నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు అవి మాత్రమే అవి ఎక్కడి నుంచి తెచ్చుకోకుండా లైట్ వాటి అంతటి అవే ప్రకాశిస్తాయి సో మన సన్ కూడా ఒక బిగ్ స్టార్ అదేవిధంగా మిగిలిన నక్షత్రాలన్నీ కూడా మనం చూసాం కదా ఆ నక్షత్రాలన్నీ కూడా సూర్యుళ్లే అని మనం తెలుసుకున్నాము నక్షత్రాలు కూడా పుడతాయి మళ్ళీ పెరుగుతాయి చివరకు చనిపోతాయని మనకి తెలుస్తుంది నక్షత్రాలు ఇంకా పెద్దదైన పాలపుంతలో భాగమని ఇటువంటి పాలపుంతలు చూడండి ఇటు నక్షత్రాలన్నీ కూడా మనకి పెద్దదైన పాలపుంతలో భాగమని ఇటువంటి పాలపుంతలు మన విశ్వంలో లక్షల సంఖ్యలో ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పెద్ద విస్ఫోటనంతో పదమూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాల క్రితం అంటే థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్స్ ఈఎస్ఈగో విత్ ఏ బిగ్ బ్యాంగ్ అక్కడ బిగ్ బ్యాంగ్ అని చెప్పేసేసి ఒక సిద్ధాంతాన్ని కనుక్కున్నారు ఏంటిది అది పెద్ద విస్ఫోటనంతో పదమూడు వందల కోట్ల సంవత్సరాల క్రితమే ఈ విశ్వం ఆవిర్భవించింది దాన్ని బిగ్ బ్యాంగ్ థీరీ అంటారు సో ద కాస్మిక్ ఎక్స్ప్లోషన్ దట్ మార్క్ ద ఆరిజన్ ఆఫ్ ద యూనివర్స్ అకార్డింగ్ టు ద బిగ్ బ్యాంగ్ థియరీ ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఏంటి అంటే పెద్ద విస్ఫోటనంతో పదమూడు వందల డెబ్భై కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది కొన్ని వందల కోట్ల తర్వాత ఇది అంతరించిపోతుందని అభిప్రాయంతో ఉన్నారు పెద్ద విస్ఫోటనం అంటే మనం చెప్పుకున్నట్లయితే ఈ పెద్ద విస్ఫోటనం అనేది జరిగి ఇందులో నుంచి గ్రహ ముక్కలు ముక్కలుగా వెళ్ళిపోయి అవన్నీ కూడా తర్వాత సూర్యుడు అనే ఒక ముద్దలా ఏర్పడి ఇవన్నీ కూడా ఆ గ్రావిటీ పవర్తో దాని చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పి ఒక బిగ్ బ్యాంగ్ తీరి ఉంటుంది సో దాని ఎఫెక్ట్తో మనకి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ విశ్వం ఏర్పడింది చెప్తున్నారు ఆ తర్వాత ఇది ఇంకా కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత అంతరించిపోద్ది ఉండదు అని చెప్తున్నారు అంటే పదమూడు వందల కోట్ల సంవత్సరాల క్రితం వచ్చింది ఇంకా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇది అంతరించిపోతుంది కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడప్పుడే కాదులేండి నెక్స్ట్ ఈ విస్ఫోటనంతో మనకి ఏం అంటే ఫ్రమ్ దిస్ వర్ ఫార్మ్డ్ గ్యాలక్సీస్ అండ్ విత్ ఇన్ ద గ్యాలక్సీస్ వర్ ఫార్మ్ స్టార్స్ అండ్ అరౌండ్ మెనీ స్టార్స్ ప్లానెట్స్ ఫార్మ్డ్ వన్ టు అరౌండ్ దెమ్ ఇంకా ఈ విస్ఫోటనంతో మనకి వన్ బై వన్ ఒక్కొక్కటి ఏర్పడుతూ వచ్చినాయి ఫ్రమ్ దిస్ ఏమంటున్నాడు ఫ్రమ్ దిస్ వర్ ఫార్మ్డ్ గ్యాలక్సీస్ ఈ విస్ఫోటనం వల్ల కొన్ని గ్యాలక్సీలు అంటే ఈ బిగ్ బ్యాంగ్ థీరీ వల్ల అంటే ఆ బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద విస్ఫోటనం అన్నాడు కదా దాని నుంచి ఎక్స్ప్లోషన్ నుంచి అక్కడ ఉన్నవన్నీ కూడా ఒక్కొక్క ఇదిగో మీరు ఈ పిక్చర్లో చూసినట్లయితే గ్యాలక్సీలుగా ఫామ్ అయిపోయినాయి ఎటుకటు విడిపోయినాయి అనమాట ఆ బ్లాస్ట్ ఎప్పుడైతే జరిగిందో అవి ఎక్కడికక్కడ విడిపోయినాయి అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్యాలక్సీ అంటే పాల పుంతలు అలాంటి పాల పుంతలు ఎన్నో ఏర్పడ్డాయి మళ్ళీ ఆ పాల పుంతలతో నక్షత్రాలు ఏర్పడ్డాయి ఆ నక్షత్రాల చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతున్నాయి చూడండి ఇది అంతా కూడా ఒక విశ్వం అనమాట ఇది ఏంటంటే మనకు కనిపించేది మన భూమి మన పైన కనిపించే కొంచెమే చూస్తున్నాం కానీ విశ్వం అనేది చాలా పెద్దది ఇందులో మన పాలపుంతలు లాంటి పాలపుంతలు చాలా ఉన్నాయి అయితే ఈ విశ్వంలో మనకి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి చూద్దాం ఆస్ట్రోనామికల్ చేంజెస్ టేక్ ప్లేస్ ఓవర్ మిలినియన్స్ ఆఫ్ ఇయర్స్ ఈ విస్ఫోటనము ఇవన్నీ ఏంటి అంటే ఎన్నో సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయి మానవ జీవితాల్లో ఘటనలు చాలా వేగంగా జరుగుతుంటాయి ప్రతి క్షణం ఎన్నో మార్పులు సంభవిస్తూ ఉంటాయి అయితే విశ్వంలోని ఈ మార్పులకు వేల లక్షల సంవత్సరాలు పడుతున్నాయంట మనకి మనకు కూడా ఎన్నో మామూలుగా మార్పులు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఈ విశ్వంలో జరిగిన మార్పులకి ఒక్కొక్కటి రావడానికి వేల లక్షల సంవత్సరాలు అనేవి పడుతున్నాయి ఆస్ట్రోనామికల్ చేంజెస్ టేక్ ప్లేస్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మా ఈ మార్పులు విశ్వంలో వచ్చే మార్పులకి వేల లక్షల సంవత్సరాలు పడుతుంది అయితే ప్రస్తుతం మానవులు సుదీరంగా ఉన్న ఈ సంక్లిష్ట విషయాల గురించి మరి ఇవన్నీ అసలు ఏంటి ఎట్లా అనేది మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం దీని గురించి మనం ఎవరు వెళ్ళి చూడలేదు కదా ఎవరు చూసారు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం ఎవరు ఈ సంక్లిష్టంగా ఉన్న ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మానవులు వీటన్నిటిని అధ్యయనం చేయడానికే మనకి ఈ విశ్వాంతరాళంలోకి పంపించారు కొన్ని వ్యోమనౌకలు చూడండి ఆ వ్యోమనౌక వ్యోమనౌకలు అంటే ఏంటి మనకి సెవరల్ స్పేస్ షిప్స్ అన్నమాట స్పేస్ షిప్స్ని సెంట్ టు ద స్కై ఆకాశంలోనికి పంపించారు పంపిస్తే అక్కడ ఏముంది ఏంటనేది తెలుసుకోవటానికి తర్వాత మానవులు ఈ ప్రయోగాలు చేస్తూ అంతరిక్షంలోకి ఈ స్పేస్లు రాకెట్లు ఇవన్నీ పంపిస్తున్నారు కదా అలాగా మానవులు ఏం చేశారు చంద్రమండలం మీద కూడా వెళ్ళారు చంద్రమండలం మీదకి ఫస్ట్ అడుగుపెట్టింది ఎవరు నీల్ ఆమ్స్ట్రాంగ్ సో ఆ విధంగా మానవులు ఏం చేశారు అంటే అసలు ఏముంది తెలుసుకోవాలి ఈ విశ్వంలో అని చెప్పేసి చంద్రుడి పైకి కూడా వెళ్ళారు ల్యాండెడ్ ఆన్ ద మూన్ చూడండి ఇక్కడ చంద్ర మండలం మీదకు వెళ్ళారు ఇక్కడ మన భూమి మీద నుంచి చంద్రుడు ఇలా కనిపిస్తున్నాడు అంతే విధ అంతేకాకుండా మనకి ల్యాండెడ్ ఆన్ ద మార్స్ అంగారక గ్రహం పైకి కూడా ప్రయాణం చేశారు రెడ్ ప్లానెట్ అంటాము అంగారక గ్రహం అని మనం దాని మీదకు కూడా మార్స్ మీదకు కూడా మన మానవులందరూ కూడా వెళ్ళారు ఏంటి ఇక్కడ ఏముంది తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రయాణం అనేది జరుగుతుంది మనం చెప్పుకోవాలంటే అసలు ఏంటంటే ఈ నిరంతరం కదులుతూ మారుతున్న ఈ పెద్ద విశ్వంలో సూర్యుడు భూమి ఒక భాగము ఈ మార్పుల ఫలితంగానే మనకు భూమి దాని మీద ఈ జీవం ఆవిర్భవించింది వీటన్నిటితో ఇది ప్రభావితం అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఇన్ని జరుగుతున్నాయి అన్నమాట చూడండి భూమి ఒక గ్రహం ఎర్త్ ఈజ్ ఏ ప్లానిటరీ బాడీ మన ఎర్త్ అనేది ఒక ప్లానెటరీ బాడీ అంటే ఒక గ్రహం అనమాట అది దానికి గురుత్వాకర్షణ శక్తి లేదు అంటే ఉంది అది సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ శక్తితో ఒక కక్షలో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఆ గురుత్వాకర్షణ కక్షతోనే చంద్రుడు దీని చుట్టూ తిరుగుతున్నాడు అనమాట అది సూర్య సూర్యుడు చంద్రుడికి సూర్యుడి యొక్క శాటిలైట్ ఉపగ్రహం అనమాట చూడండి ఇక్కడ భూమి ఏ విధంగా తన చుట్టూ తను తన అక్షంపై తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ ఒక కక్షలో తిరుగుతుందో చూడండి ఇక్కడ మనకి చక్కగా పిక్చర్ చాలా క్లారిటీగా ఉంది మీకు అర్థం అవకానికి చాలా ఈజీగా ఉంది చూడండి ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సెస్ అండ్ గోస్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ డెఫినెట్ ఆర్బిట్ చూడండి ఇక్కడ యాక్సెస్ అంటే మనకి భూమికి మధ్యలో ఒక గీతలాగా ఉంది కదా దాన్ని యాక్సెస్ అంటారు అది తన చుట్టూ తను యాక్సెస్లో తిరుగుకుంటూ మళ్ళీ భూమి చుట్టూ తిరుగుతుంది ఎవరక్కడ మనకి చంద్రుడు అక్కడ చంద్రుడు భూమి యొక్క శాటిలైట్ ఉపగ్రహం కదా అక్కడ మనకు అది కూడా చూపిస్తున్నాడు సో అలా భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుడి చుట్టూ ఒక కక్షలో తిరుగుతుంది విచ్ వన్ డూ యూ థింక్ ఈజ్ ద కరెక్ట్ పిక్చర్ ఇక్కడ మీకు మూడు పిక్చర్స్ ఉన్నాయి చూడండి అవి అంటే భూమి సూర్యుడు చుట్టూ ఏ కక్షలో తిరుగుతుంది ఏ పాత్రలో తిరుగుతుంది నేను ఖచ్చితమైన పాత్రలో తిరుగుతుంది అనుకుంటున్నాం కదా అది ఏ వేలో ఉంది అనేది మనకు చక్క టెక్స్ట్ బుక్లో అడిగారు చూడండి ఇక్కడ లుక్ దిస్ పిక్చర్స్ ఆఫ్ ద ఎర్త్ సన్ అండ్ ద ఆర్బిట్ విచ్ డూ విచ్ వన్ డూ యూ థింక్ ఈజ్ ద కరెక్ట్ పిక్చర్ ఫస్ట్ ఏ ఏ సర్క్యులర్ పాత్ బి అండ్ అలాంగేటెడ్ ఓవెల్ పాత్ అంటే బాగా కొంచెం స్ప్రెడ్ అయిందనమాట దీర్ఘవృత్తాకార కక్ష అదేవిధంగా స్కేల్డ్ ఓవెల్ పాత్ అంటే ఖచ్చితంగా ఒక కొంత ఖచ్చితంగా కొలవబడిన అంటే ప్రామాణికంగా దీర్ఘ వృత్తాకారంలో ఉన్న కక్ష అనమాట ఈ మూడిట్లో ఏ రే ఏ వృత్తంలాగా మన సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అనేది మనం చూద్దాం యాక్చువల్లీ ద ఆర్బిట్ ఈజ్ నియర్లీ సర్క్యులర్ సరే నెక్స్ట్ మనం వస్తుంది చూద్దాం ఈ మూడు పిక్చర్స్ మనం చూసినట్లయితే ఏది సరైంది అనుకుంటున్నారు ఫస్ట్ వన్ వృత్తాకారం అంటే అది చక్కగా సర్కిల్లా ఉంది రెండు దీర్ఘ వృత్తాకారం అంటే ఇది ఇంకొంచెం ఎక్కువగా ఏ ఎలాంగ్ ఎలాంగేటెడ్ ఓవెల్ పోతున్నాడు ఇంకా కొంచెం ఎక్కువ లాంగ్గా స్ప్రెడ్ అయింది నెక్స్ట్ మూడోది ప్రామాణిక దీర్ఘ వృత్తాకార కక్ష చూడండి ఇక్కడ మనకి యాక్చువల్లీ ఎర్త్ ఆర్బిట్ ఈజ్ నియర్లీ సర్క్యులర్ యాజ్ ఇన్ ఫిగర్ సి మనం గనక చూసినట్లయితే ఆ మూడోది ఏదైతే ఉందో స్కేల్డ్ ఓవెల్ పాత్ అనుకున్నాం కదా మనం ఆ విధంగా తిరుగుతుంది పూర్తి దీర్ఘ వృత్త పూర్తిగా దీర్ఘ వృత్తాకారంగా కాకుండా కొంచెం అంటే మరీ వృత్తాకారం కాకుండా పూర్తిగా దీర్ఘ వృత్తాకారం కాకుండా ప్రామాణిక దీర్ఘ వృత్తాకారంగా తిరుగుతుంది వాస్తవానికి భూమి కక్ష సీలో మాదిరి దాదాపుగా వృత్తాకారంలో ఉంటుంది కొంచెం నొక్కబడింది జియాయిడ్ అంటారు అంటే కొంచెం నొక్కబడినట్టుగా భూమి అలా షేప్ కనిపిస్తుంది అనమాట వృత్తాకారాన్ని కొంచెం ప్రెస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అయితే ఇలా తిరగడానికి కారణం ఏంటో చూడండి సూర్యునికి అత్యంత దూరము ఇక్కడ ఏంటంటే మనకి ఎర్త్స్ ఫార్దెస్ట్ పాయింట్ వన్ ఫిఫ్టీ టూ మిలియన్ కిలోమీటర్స్ క్లోజెస్ట్ పాయింట్ వన్ ఫార్టీ సెవెన్ మిలియన్ కిలోమీటర్స్ ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ బిట్వీన్ ద ఎట్స్ ఫార్దెస్ట్ పాయింట్ వన్ ఫిఫ్టీ టూ మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద సన్ అండ్ ఇట్స్ క్లోజెస్ట్ పాయింట్ వన్ ఫార్టీ సెవెన్ మిలియన్స్ ఈజ్ వెరీ స్మాల్ అంటే భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడి దగ్గరగా వచ్చినప్పుడు నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది భూమి సూర్యుడికి దూరంగా అలా తిరుగుతూ ఉన్నప్పుడు వన్ ఫిఫ్టీ టూ మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్తో అది భూమి తిరుగుతుంది జనవరి నెలలో వచ్చేటప్పటికి మనకి పరహేళి అంటే భూమి సూర్యుడికి దగ్గరగా వస్తుంది అపహేళి జూలై నెల వచ్చేటప్పటికి మనకి అపహేళి జూలై నెలలో భూమి సూర్యుడికి దూరంగా ఉంటుంది సో దీన్ని పరహేలి అపహేళి అని అనమాట ఇక్కడ ఈ దీని గురించి అయితే మనకి ఈ జూలై నెలలో అపహేళి అంటే భూమికి సూర్యుడు సూర్యుడికి భూమి దూరంగా ఉంటుందని జనవరి నెలలో పరహేని అంటే సూర్యుడికి భూమి కొంచెం దగ్గరగా ఉంటుందని మనకు తెలుస్తుంది ఇవేంటంటే మనం ఉత్తర మనం మీరు ఆల్రెడీ ఎయిత్ క్లాస్లో చదువున్నారు కర్కటక రేఖ మీద సూర్యుడు ఎప్పుడు పడతాడు మకర రేఖ మీద ఎప్పుడు పడతాడు అని చెప్పేసి ఇవన్నీ మీరు ఎప్పుడు ఋతువులు ఏ విధంగా ఏర్పడతాయి కాలాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే దాని మీద డిపెండ్ అయి ఉన్నాయని ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ఎయిత్ క్లాస్లో నేర్చుకొని ఉన్నారు సరే ఇప్పుడు మనం చూద్దాం అసలు ఈ సూర్యుడు గురించి భూమి ఎర్త్ స్పీడ్ ఆఫ్ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ కిలోమీటర్ ఫర్ అవర్ చూడండి భూమి సూర్యుడు చుట్టూ ఎంత స్పీడ్తో తిరుగుతుందంట గంటకి ఒక లక్ష ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది చూడండి అంత వేగంతో తిరిగితే మరి ఎంతకాలం పడుతుంది అనేది కూడా మనం చూద్దాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ హాఫ్ డేస్ టు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ప్లస్ ఒక హాఫ్ ము పావు అంటే క్వార్టర్ అంటారు కదా అది వన్ బై ఫోర్త్ డేస్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్ అంటే దాన్ని ఇయర్ అంటారు చూడండి ఇక్కడ మీరు క్లారిటీగా మీరు చూసినట్లయితే అట్ ది స్పీడ్ ఇట్ టేక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ బై ఫోర్త్ డేస్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్ ఒకసారి తిరిగి రావడానికి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక హాఫ్ ఎందుకు ఒక పావు డే ఎందుకంటే మనం లీఫ్ ఇయర్ అనుకుంటున్నాం కదా ఈ నాలుగు పావులు కలిపి ఒక రోజు అవుతుంది అది ఒక లీవ్ సంవత్సరం నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజుల సమయం అనేది పడుతుంది దాన్ని మనము ఒక ఇయర్ అంటే సంవత్సరం అంటారు వీ కాల్ దిస్ ఏ ఇయర్ యు హ్యావ్ స్టడీడ్ ఇన్ ఎయిత్ క్లాస్ ఇవన్నీ కూడా మనకి మనం ఎయిత్ క్లాస్లోనే చదివేస్తున్నాము సో ఈ వేగంతో సూర్యుడు చుట్టూ ఒక పరిభ్రమణం పరిభ్రమణం అంటే ఏంటి రెవల్యూషన్ మీన్స్ సూర్యుడు చుట్టూ భూమి తిరగటం ఇలా భ్రమణము అంటేనేమో భూమి తన చుట్టూ తాను తిరగడం అనమాట ఈ విధంగా రొటేషన్ అంటారు దాన్ని భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అంటారు సూర్యుడి చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ అంటారు రెవల్యూషన్ అంటే పరిభ్రమణము రొటేషన్ అంటే భ్రమణము ఈ విధంగా సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది దీన్నే మనం ఒక వన్ ఇయర్ లేదా ఒక సంవత్సరం అంటాము అయితే ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరగటం కాకుండా ఇక్కడ సూర్యుడు చుట్టూ కాకుండా భూమి తన చుట్టూ తను ఒక యాక్సెస్ మీద తిరుగుతుంది అనుకున్నాం కదా ఒక అక్షం మీద మరి ఆ అక్షం మీద తిరగటానికి తనకి ఎంత టైం పడుతుందంట ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది దీన్ని మనం ఏమంటాము ఒక రోజు అంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ టు కంప్లీట్ వన్ రొటేషన్ ఇట్స్ కాల్ డే మనం ఏమని పిలుస్తాము దీన్ని డే అని పిలుస్తాము రొటేషన్కి పట్టే టైం వన్ డే అయితే ఇప్పుడు సూర్యుడు ఎట్లా అనేది మనం చెప్పుకున్నాం ఎలా ఆవిర్భవించాడు ఈ విశ్వం ఎలా వచ్చింది అనేది చెప్పుకున్నాం అయితే మరి ఆ విశ్వంలో మన భూమి ఎర్త్ మనం ఇప్పుడు నివసిస్తున్న ఈ భూమి అనేది ఏ విధంగా పరిణామం చెందింది అంటే ఏమంటాము ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ ఎవల్యూషన్ అంటే ఉద్భవించింది ఎలా పరిణామం ఏ విధంగా స్టెప్ బై స్టెప్పు ఇప్పుడున్న ప్రజెంట్ స్టేట్కి వచ్చింది ఎవల్యూషన్ మీన్స్ పరిణామము ఇప్పుడున్న ప్రజెంట్ స్టేట్కి భూమి ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఇప్పుడు కనిపించే భూమి ఫస్ట్ నుంచి ఇలాగే ఉందా లేదు కొన్ని మార్పులు చెందుతూ ఈ ప్రస్తుత స్థితికి వచ్చిందా లేదా అనేది మనం చూద్దాం ఎప్పుడైనా మనం ఏదైనా ఒక విషయం గురించి చెప్తున్న మనం పుట్టిన దగ్గర నుంచి చూస్తుంటేనే భూమిలో ఇప్పటికే చాలా మార్పులు వచ్చినాయి అలాంటప్పుడు భూమి పుట్టు అది ఉద్భవించినప్పటి నుంచి ఒకేలాగా ఉండుండదు సో అది స్టెప్ వైజ్గా పరిణామం చెందుకుంటూ వచ్చింది ఆ పరిణామం ఏంటనేది మనం తెలుసుకుందాము చూడండి సుమారుగా అంటే ఎర్త్ బిగన్ టు ఫామ్ అరౌండ్ ఫోర్ అండ్ ఏ హాఫ్ బిలియన్ ఇయర్స్ సిగో ఫోర్ అండ్ హాఫ్ ఏ బిలియన్ ఇయర్స్ ఏగో అంట చూడండి ఎప్పుడు స్టార్ట్ అయిందంట ఈ ఎర్త్ అనేది భూమి ఏర్పడటం స్టార్ట్ అయింది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై కోట్లు అంటే నాలుగున్నర బిలియన్ల సంవత్సరాల క్రితమే ఈ భూమి అనేది ఏర్పడటం మొదలైంది సైంటిస్ట్ ఆర్ స్టిల్ డిబేటింగ్ హౌ అవర్ ఎర్త్ ఫార్మ్డ్ వీళ్ళందరికీ సైంటిస్ట్లు ఉన్నారు కదా మరి వీళ్ళే కదా పరిశోధన చేస్తున్నారు వాళ్ళందరూ దీని మీద డిస్కషన్ జరుగుతుంది అసలు ఎట్లా ఏర్పడిందని ఇంకా చర్చలు చేస్తూనే ఉన్నారు అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే మోస్ట్ సైంటిస్ సైంటిస్ట్స్ ఆర్ ఆఫ్ ద వ్యూ దట్ ఎర్త్ బిలియన్ టు ఫార్మ్ అరౌండ్ ఫోర్ అండ్ హాఫ్ ఏ బిలియన్ ఇయర్స్ ఎగో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే చాలామంది వాళ్ళ డిస్కషన్లో తేలింది ఏంటి అంటే సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి ఏర్పడడం మొదలయ్యింది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయానికి వచ్చారనమాట అయితే ఆ ఏర్పడడం మొదలయ్యి ఏ విధంగా వచ్చిందో చూద్దాం ఎత్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ ప్రజెంట్ ఫామ్ త్రూ సెవరల్ ఫేజెస్ ఈ ప్రజెంట్ ఉన్న దశ మనం చూస్తున్న ఈ భూమికి రావడానికి అది అనేక దశల్లో మార్పు చెందుతూ ఈ స్టేజ్కి అనేది వచ్చింది అని చెప్తున్నారు ద ఎత్ హాజ్ రీచ్డ్ ఇట్స్ ప్రజెంట్ ఫామ్ త్రూ సెవరల్ పాస్ ఇట్ బిగన్ యాజ్ ఎ బాల్ ఆఫ్ ఫ్రిల్లింగ్ డస్ట్ అండ్ క్లౌడ్స్ అండ్ పాస్డ్ త్రూ ఏ మల్టెన్ స్టేజ్ అంటే ఏంటి అంటే ఫస్ట్లో ఒకప్పుడు ఎర్త్ ఎలా ఉండేది అంటే దుమ్ దుమ్ము ధూళి మేఘాలతో కూడిన ఒక గోళంగా అది ఒక దాని చుట్టూ అట్రాక్ష అట్రాక్షన్ అనమాట అవన్నీ కూడా ఏది పరిమ్ర పరిభ్రమిస్తున్న ధూళి మేఘాల గోళంగా మొదలై అది ఒక ద్రవ దశ గుండా పరిణమించింది అంటే ఫస్ట్లో అలాగా మనకి ద్రవంలాగా ఉండేది దానిలో ఈ దుమ్ము ధూళి ఇవన్నీ కూడా మనకి ఉండేవి ఆ విధంగా స్టార్ట్ అయింది భూమి తర్వాత కంటిన్యూటీ టు కోల్ ఆ మండుతున్న వాయుగోళం లాగా ఉన్న ఈ భూమి ఏమైంది మెల్లిగా చల్లబడుతూ మొదలైంది భూమి లోపల భాగం చల్లబడుతూ సంకోచం వేకోచం చెందుతూ ఉన్నాయనమాట ఫస్ట్లో ఈ మండుతున్న వేడి గోళంలాగా మన భూమి ఉండేది ఈ విశ్వం నుంచి ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఇతర పదార్థాలు దీన్ని ఢీకొంటూ ఉండేవి ఆ విధంగా భూమి పరిణామం పెరిగింది ఎలా పెరిగింది మనకి ఈ విశ్వంలో ఇంకా సూర్యుడి దగ్గర ఇంక ఇవన్నీ చాలా ఉన్నాయి కదా ఈ ఆస్ట్రోనాయిడ్స్ ఇవన్నీ ఇవన్నీ పదార్థాలు కూడా ఈ భూమిని ఢీకొంటూ ఉండటంతో అవి అట్రాక్ట్ అంటే భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తికి అవి అట్రాక్ట్ అయ్యి అవన్నీ కూడా ఉండటంతో భూమి యొక్క పరిమాణం అనేది పెరుగుతూ వచ్చిందనమాట భూమి అత్యంత వేడిమిగల ద్రవంగా ఉండేది ఒకప్పుడు తర్వాత మెల్లిగా అనేక పదార్థాలతో చిక్కటి చారు కాస్తూ ఉంటే మనం ఎలా బురువైన పదార్థాలు కిందకి వెళ్ళిపోయి తేలిక పదార్థాలు పైకి ఎలా వస్తాయో ఆ విధంగా ఈ తేలిక పదార్థాలని చల్లబడి ఒక పలచటి పొరగా పైన ఇప్పుడు ఉన్న భూమిలాగా ఏర్పడింది అదేవిధంగా ఈ బురువైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద్రవరూప భాగంగా మారి అవేమో లోపల ఉన్నాయి భూమి లోపల భూమి ఏమో ఈ తేలిక పదార్థాలన్నీ ఉండి ఇవి చల్లబడిపోయినాయి అనమాట ఈ కాలక్రమంలో ఈ ద్రవరూప కేంద్రాన్ని కప్పుతూ తేలికైన చల్లబడిన పదార్థాలతో ఈ పైపర్ అనేది ఏర్పడింది చూడండి ఎంత స్టోరీ ఉందో ఈ భూమి ఏ విధంగా ఏర్పడింది అనే దానికి అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ భూమి అనేది ఒక మండుతున్న లాగా ఒక వేడి గల ద్రవంలాగా ఉండేది నిదానంగా పైభాగం చల్లబడి పైనంతా కూడా గట్టి పదార్థంగా తయారయ్యి లోపలంతా కూడా వేడితో ఉంది అది కూడా మెల్లిమెల్లిగా ఘన పదార్థంగా మారుతూ వస్తుందని చెప్తున్నాడు అయితే ద ఔటర్ కాస్ట్ వ్రింకిల్డ్ ఫార్మింగ్ రిడ్జెస్ ఎక్కడైతే ఈ పైభాగం ఉందో ఆ పైభాగం అంతా కూడా ఈ సంకోచ వ్యాకోచాలు చెంది కుంచుపోయి ఆ ఎత్తైన భాగం అనేది కొండలుగా ఏర్పడింది పొరలు ముడతలబడి కొండలు పర్వతాలు ఏర్పడ్డాయి ఈ భూమి లోపల భాగం కూడా మనకి చల్లబడుతూ సంకోచం చెందుతుంది అనుకున్నాం కదా సో ఆ సంకోచ వేకోచాలకి పొర కొండలు పర్వతాలుగా ఏర్పడింది మరి ఆ లోపల భాగాలు కొంచెం ఉన్న భాగాలు ఏమని అంటే లో ఏరియాస్ విచ్ బికమ్ ఓషన్ ఓషన్స్ పల్లపు ప్రాంతాలేమో సముద్రాలుగా మార్పు చెందినవి ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఎర్త్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ ఇన్క్లూడింగ్ వాటర్ వేపర్ మనము ఈ భూమి మీద వాతావరణం ఉంది అనుకుంటున్నాం కదా మన భూమిని ఆవరించి వాతావరణం పొర ఉంది అనుకుంటున్నాం కదా చూడండి భూమి వాతావరణంలో నీటి ఆవిరే కాకుండా అనేక రకాల వాయువులు కూడా ఉన్నాయి ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఎర్త్ మన భూమి యొక్క వాతావరణంలో కన్సిస్టెడ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ ఇన్క్లూడింగ్ వాటర్ వేపర్ నీటి ఆవిరే కాకుండా అనేక రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ దీస్ గ్యాసెస్ వర్ సచ్ దట్ లైఫ్ హ్యాస్ వీ నో ఇట్ టుడే కుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ ఇన్ ఆన్ ఇట్ మనం కనుక ఇప్పుడు కొన్ని ఈ గ్యాస్లే లేకపోతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ చెప్పుకున్న ప్రాణవాయువు ఇవన్నీ లేకపోతే మనం బతకటమే కష్టమైపోతుంది సో మన గాలిలో ఏముంది ఆక్సిజన్ అనే వాయువు ఉంది సో ఇవన్నీ కూడా మనము బతకడానికి అవసరం సో ఇవన్నీ ఫామ్ అవడానికి చాలా సంవత్సరాలు అంట ఈ డోంట్ హ్యావ్ ఆక్సిజన్ విచ్ ఈజ్ నెససరీ ఫర్ అజ్ ఇటు టు టు క్య లాంగ్ టైమ్ ఫర్ ద ఎయిర్ వి బ్రీత్ టు డెవలప్ ఇవి గాలిలో ఇవ ఆక్సిజన్ ఇవన్నీ రావటానికి రూపొందటానికి కొన్ని వేల సంవత్సరాల కాలం అనేది పట్టింది అంటే భూమి ఏర్పడగానే అందులో ఆక్సిజన్ అనేది ఈ వాతావరణంలో లేదు అందుకే అప్పుడు మానవ మనుగడ అనేది అక్కడ జీవుల మనుగడ అనేది లేదు సో నిదానంగా ఒక్కొక్కటి ఫామ్ అవుతూ అలా ఆక్సిజన్ వచ్చేటప్పటికే మనకి కొన్ని వేల సంవత్సరాలు అయ్యింది అని చెప్తున్నారు ఫస్ట్గా భూమిలో చాలా ప్రాణులు లేకుండా నిర్జీవంగానే ఉందని మనం చెప్పుకున్నాం కదా ఆ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలకి మనుషులు వచ్చే ముందుగా ఏమొచ్చింది అంటే భూమిలో స భూమిలో మనకి సముద్రాలలో ఇలాంటి జీవాలు ఏర్పడ్డాయి అనమాట సముద్ర జీవులు ఏర్పడ్డాయి లైఫ్ ఎపియర్డ్ ఇన్ ద ఓషన్స్ ఫస్ట్ ఫస్ట్ భూమి మీద ఎక్కడ మనకి జీవం పుట్టింది అంటే సముద్రంలో ఏర్పడింది ఆ తర్వాత మెల్లిగా భూమి మీద మనుషులు మొక్కలు జంతువులు అనేవి తర్వాత వచ్చినాయి అనమాట ఫస్ట్ ఫస్ట్ జీవం ఎక్కడొచ్చింది మనకి దెన్ లైఫ్ ఎపియర్డ్ ఇన్ ద దోషన్స్ ఎక్కడొచ్చింది మనకి జీవం అనేది సముద్రాల్లో వచ్చింది ఇట్స్ స్లోలీ ఇవాల్వ్డ్ ఇన్ టు డైవర్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్క్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఓవర్ మిలియన్ ఆఫ్ ఇయర్స్ వెంటనే ఏం వచ్చేయలేదు కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా ఈ పరిణామ క్రమంలో మనుషులతో పాటు అనేక రకాల మొక్కలు జంతువులు ఇవన్నీ కూడా రూపొందాయి నెక్స్ట్ మరి ఈ భూమి ఏర్పడింది అనుకున్నాము దీని మీద ఇన్ని రకాల పదార్థాల మే మేళవంతో భూమి వచ్చింది దాని మీద కూడా వెంటనే ఈ వాయువులు లేవు జీవం లేదు అనుకున్నాం మెల్లిగా ఫామ్ అయినాయి అయితే అసలు భూమి యొక్క అంతర్గత నిర్మాణం ఇన్నర్గా ఎలా ఉంది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ మీరు ఇక్కడ పిక్చర్ చూసినట్లయితే భూమి మనకి ఏ విధంగా దాని కప్పిచ్ కట్ చేసిన ముక్క అనమాట అది ఇక్కడ మనకి మీరు ఈ పిక్చర్లో చూసినట్లయితే ఏ విధంగా ఎన్ని రకాలుగా డివైడ్ చేశాడో అనేది మీరు చూడండి మనం దీని గురించి లోపల ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి చూడండి దయర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ త్రీ మెయిన్ లేయర్స్ మనము ఇప్పుడు నివసిస్తున్న భూమిని కనుక చూస్తే దాని లోపల పొరల్లోకి వెళ్ళాము అనుకోండి అవి ఏంటంటే చాలామంది శాస్త్రీయ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు ఆ లోపల పొరల గురించి వాళ్ళు చదివారు దానికి కారణం ఏంటంటే భూమి కేంద్రం ఆరు వేల కిలోమీటర్ల పైన అంటే చాలా కాలం పట్టింది దీని లోపల కూడా ఏముందో తెలుసుకోవడానికి అయితే మనం గనుల కోసం వాటి కోసం తవ్వుతూ ఉంటాం కానీ చాలా తక్కువ తవ్వుతాము ఎన్ని భూమి కేంద్ర మండలానికి మనం వెళ్ళాలి అంటే సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే కానీ భూ కేంద్ర మండలం వస్తుంది కేంద్ర మండలం అంటే సర్కిల్లాగా ఉన్న భూమిలో సెంటర్ పాయింట్కి వెళ్ళటానికి ఆరు వేల కిలోమీటర్లు మనం తవ్వాలి అంటే అంత లోతుగా ఉంది భూమి అనేది తెలుస్తుంది సరే మనం తెలుసుకునేది ఎక్కడ వరకు తెలుస్తుందో చూద్దాం ఈ పొరలు ఏంటి ఇవన్నీ కూడా ద ఇస్ ఈజ్ మేడప్ ఆఫ్ త్రీ మెయిన్ లేయర్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ క్రస్ట్ సెకండ్ వన్ ఈజ్ మ్యాంటల్ థర్డ్ వన్ ఈజ్ క్రోర్ చూడ అంటే భూమిని ప్రధానంగా మూడు పొరలుగా విభజించవచ్చు ద ఫస్ట్ వన్ భూ పటలం భూ ప్రవారం సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చి భూ కేంద్ర మండలం అంటే త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు ఎర్త్ని చూడండి ఇట్లా మీకు ఈ పిక్చర్లో చూసినట్లయితే మీకు క్లారిటీగా కనిపిస్తుంది త్రీ పార్ట్స్గా ఉంది మన భూమిని ఒక ముక్క చేసి పక్కన పెడితే అందులో ఈ త్రీ పార్ట్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ ప పైన వచ్చేటప్పటికి భూమి పైపర్ ఉంది అట్మాస్ఫియర్ ఉంది తర్వాత దాని కింద క్రష్ ఉంది తర్వాత దాని కింద మెంటల్ ఉంది దాని కింద క్రోర్ ఉంది మీకు ఇక్కడ చూడండి ఒకసారి ఇది అట్మాస్ఫియర్ పైన ఉన్నదాన్ని అట్మాస్ఫియర్ అంటారు దాని కింద భాగాన్ని క్రస్ట్ అంటారు తర్వాత మ్యాంటల్ తర్వాత క్రోర్ ఈ విధంగా ఉంది మళ్ళీ ఆ క్రోర్లోనే అవుటర్ క్రోరు ఇంటర్ ఇన్నర్ క్రోర్ అని ఉంటుంది సో ఈ విధంగా భూమిని కనుక తొవ్వితే ఈ కేంద్ర భాగానికి వెళ్ళాలి అంటేనే ఆరు వేల కిలోమీటర్లు మనం ప్రయాణం చేసి వెళ్తే ఇక్కడికి వెళ్ళగలమంట అంటే చూడండి భూమి ఎంత పెద్దదో అనేది మనకి అర్థమవుతుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ ఉంది కదా భూపటలం ఈ భూపటలం గురించి తెలుసుకుందాం ద క్రస్ట్ ఈ క్రస్ట్ గురించి తెలుసుకుందాం క్రస్ట్ అంటే మనం ఏమనుకున్నాం ఈ పైన ఉన్న పొర ఏదైతే ఉందో దీన్ని క్రస్ట్ అనుకున్నాము ఇది క్రస్ట్ అప్ టు ఏ డెప్త్ ఆఫ్ థర్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ వి లివ్ ఆన్ దౌటర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ మనం ఎక్కడ ఉంటున్నాము ఈ అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఔటర్ పార్ట్ మీద ఉన్నాము విచ్ ఈజ్ కాల్డ్ ద క్రస్ట్ ఎక్కడైతే మనం నివసిస్తున్నాము భూమి మీద ఆ భూమి భూమి యొక్క అవుటర్ పార్ట్ మీద దాన్నే మనం క్రస్ట్ అంటాం యు సా ఇన్ ద లాస్ట్ సె లాస్ట్ సెక్షన్ హౌ దిస్ లేయర్ వాజ్ ఫార్మ్ మనం చదువుకున్నాం ఇప్పుడే ఈ లేయర్ ఏ విధంగా ఫామ్ అయింది చల్లబడిన పదార్థాలతో ఉండి గట్టిపడిందని చెప్పుకున్నాం కదా దిస్ లేయర్ అప్ టు ఎ డెప్త్ దీని డెప్త్ ఎంత ఉంది థర్టీ టు హండ్రెడ్ కిలోమీటర్సే మనం సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ ఉంది భూ కేంద్ర మండలానికి అనుకున్నాం కదా సెంటర్ పాయింట్కి ఈ క్రస్ట్ వచ్చేటప్పటికి ఎంత డిస్టెన్స్ ఉంది ఎంత లోతుంది డెప్త్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ పర్సెంటే ఇది అంటే థర్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ డెప్త్ మాత్రమే ఉంది ద క్రస్ట్ మోస్ట్లీ ద క్రస్ట్ మోస్ట్లీ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ రాక్స్ మరి క్రస్ట్ ఈ పైపర్లో ఏమున్నాయి అంటే ద క్రస్ట్ మోస్ట్లీ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ రాక్స్ ఇక్కడ ఈ పైపరులో ప్రధానంగా వివిధ రకాల రాళ్ళు ఉంటాయి మనకి ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాళ్ళు వివిధ రకాలవన్నీ కూడా ఈ పైపరులో ఉంటాయి ఈ పొర భూ ఉపరితలం నుంచి ముప్పై నుంచి వంద కిలోమీటర్ల వరకు ఉంటుంది మనం నివసించే భూమి అనమాట ఇది ఈ పైపరులో ప్రధానంగా వివిధ రకాల రాళ్ళు ఉంటాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ అని మనం మొత్తం భూమి ఈ ఎక్కడి నుంచి కేంద్ర అనుకున్న ఈ పర్సంటేజ్ని హండ్రెడ్ అనుకుంటే అందులో వచ్చి ఈ క్రస్ట్ పర్సెంటేజ్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ పర్సెంటే నెక్స్ట్ ఇది మనకి మ్యాంటల్ మ్యాంటల్ అనేది సెకండ్ పాయింట్ దాన్ని బ్రూ ప్రవారము అంటారు దాని గురించి మనం తెలుసుకుందాం ఇట్ ఈజ్ ద డెప్త్ హండ్రెడ్ టు టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇన్ థిక్నెస్ అంటే అంత మందంలో ఉంది ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద మెంటల్ ఈజ్ ప్లైబల్ లేయర్ అవర్ ఓవర్ విచ్ ద క్రస్ట్ ఫ్లోర్స్ అంటారు ఇక్కడ ఏంటంటే మనకి భూ ప్రవారంలో పైభాగం మెత్తగా ఉంటుంది దీని పై పొర తేలుతూ ఉంటుంది అంటున్నాడు సరే ఇది మీకు అంత కాదు దిస్ కంటిస్ట్ మెయిన్లీ ఆఫ్ కెమికల్స్ కాల్డ్ సిలి సిలికేట్స్ ఇక్కడ చూడండి దిస్ కంటిస్ట్ మెయిన్లీ ఆఫ్ కెమికల్స్ కాల్డ్ సిలికేట్స్ అంటే ఈ సెకండ్ పొర ఈ క్రస్ట్ ఏదైతే మెంటల్ మెంటల్ ఏదైతే ఉందో మేంటల్ ఈ మేంటల్లో ఉండే మెయిన్ కెమికల్స్ ఇవన్నీ ఏంటంట సిలికేట్స్ అనే రసాయనాలు ఇక్కడ ఉన్నాయంట ప్రధానంగా కూడా ఈ భ్రూ ప్రవారంలో సిలికేట్స్ అనే రసాయనాలు ఉన్నాయి ఈ పొర భూమి లోపల వంద నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇందులో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉన్నాయి ఈ రెడ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి మెంటల్ మరి ఇది ఎంత పర్సంటేజ్లో ఉందంట సిక్స్టీన్ పర్సెంటేజ్ అంటే ఫస్ట్ పార్ట్ వన్ పర్సంటేజ్ ఫస్ట్ పార్ట్ మీన్స్ క్రస్ట్ వన్ పర్సంటేజ్ మెంటల్ సిక్స్టీన్ పర్సంటేజ్ ఉంది నెక్స్ట్ చూడండి థర్డ్ వన్ క్రోర్ ఈ కోర్ వచ్చేటప్పటికి నాట్ క్రోర్ కోర్ ఇది భూ కేంద్ర మండలము ఈ భూ కేంద్ర మండలం ఇంకా ఎక్కువ ఉంటుంది ఎంత పర్సంటేజ్ ఉందో చూద్దాం ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ఉంది భూ మండలం వచ్చేటప్పటికి మనకి వన్ సిక్స్టీను ప్లస్ ఇది ఎయిటీ త్రీ పర్సంటేజ్ ఉంది చూడండి ద కోర్ ఈజ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ దీని డెప్త్ చాలా ఎక్కువ ఉంది టూ థౌజండ్ నైన్ కిలోమీటర్స్ నుంచి మనం మేము మినిమం సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్కి వెళ్తేనే కేంద్రానికి వెళ్తామని చెప్పాను కదా అక్కడికి వెళ్ళడానికి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ వరకు కూడా ఈ కోర్ అనేది ఉంది ఇట్స్ థిక్నెస్ అనమాట ఇట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ డెన్సీ అండ్ హెవీ సబ్స్టెన్సెస్ లైక్ ఐరన్ అండ్ నిఖిల్ ఇది మనకి దేంతో ఫామ్ అయ్యిందంట ఇట్ ఈజ్ కంపోజ్డ్ హెవీ సబ్స్టెన్సెస్ లైక్ ఐరన్ అండ్ నిఖిల్ అంటే భారద్రవ పదార్థాలతో ఇది ప్రధానంగా నిఖిలు ఇనుము వంటి భారద్రవ పదార్థాలతో కంపోజ్ అయి ఉంది ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ సబ్లేయర్స్ మనం నెక్స్ట్ చూద్దాము ముందు ఈ పొర రెండు వేల తొమ్మిది వందల నుంచి ఆరు వేల మూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల వరకు ఉంటుంది దీంట్లో ప్రధానంగా ఇనుము నిఖిల్ వంటి భార ద్రవ పదార్థాలు ఉన్నాయి అంటే బురువైన పదార్థాలు ద్రవ పదార్థాలు ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయి కోర్లో ఉన్నాయి అయితే మళ్ళీ ఈ కోర్ అనేది ఇది ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ఉందని మనం చెప్పుకున్నాం కదా ఈ కోర్ అనేది మళ్ళీ తిరిగి మనకి టూ పార్ట్స్గా డివైడ్ అయింది కోర్ కెన్ బి డివైడెడ్ ఇన్ టూ టూ లేయర్స్ ఈ కోర్లో మనకి టూ లేయర్స్ ఉన్నాయి ద ఫస్ట్ వన్ ఈజ్ అవుటర్ కోర్ ద కోర్ సెకండ్ వన్ ఈజ్ ఇన్నర్ కోర్ మనం ఈ భూ కేంద్ర మండలాన్ని తిరిగి రెండు ఉపభాగాలుగా విభజించవచ్చు ఒకటి బయట కేంద్ర భాగము రెండు లోపల కేంద్ర భాగము మనం ఫస్ట్ అవుటర్ కోర్ గురించి తెలుసుకుందాము చూడండి ఇక్కడ మీకు చక్కగా ఈ పటం చూసినట్లయితే వివరంగా ఇచ్చారు అయితే ఔటర్ కోర్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ టు ఫైవ్ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కంపోజ్డ్ ఆఫ్ లిక్విడ్ మెటాలిక్ మెటీరియల్ లైక్ నిఖెల్ అండ్ ఐరన్ ఇక్కడ మనకి ఔటర్ కోర్ అంటే బయట కేంద్ర భాగంలో రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల నుంచి ఐదు వేల ఒక వంద కిలోమీటర్ల వరకు ఇనుము నిఖిల్ వంటి లోహాలు పదార్థాలు ఉన్నాయి మెటాలిక్ మెటీరియల్ లైక్ లిక్విడ్ మెటాలిక్ మెటీరియల్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఐరన్ను చెప్పేసేసి పదార్థాలు నిఖిల్ వంటివన్నీ కూడా ఈ భాగంలో ఉన్నాయి నెక్స్ట్ ఇన్నర్ కోర్ దిస్ సాలిడ్ ఇన్నర్ కోర్ ఫైవ్ వన్ హండ్రెడ్ టు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ ఐరన్ కంపౌండ్స్ అండ్ హెవీ సబ్స్టెన్సెస్ లైక్ గోల్డ్ అంటే ఇక్కడ భార పదార్థాలు ఏవైతే ఉన్నాయో హెవీ మన ఏమని చెప్పుకోవచ్చు ఎక్కువగా భార పదార్థం బంగారం వంటి హెవీ పదార్థాలు అనమాట అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి అని చెప్తున్నాడు దీని యొక్క డిస్టెన్స్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి ఆ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అదే విషయం మనం ఇక్కడ చూద్దాం బయట కేంద్ర భాగము రెండు వేల తొమ్మిది వందల నుంచి ఐదు వేల వంద కిలోమీటర్ల వరకు ఈ పొర ఉంటుంది ఈ పొరలో ఇనుము నిఖల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఏంటంటే భూమి పైభాగంకి వచ్చేటప్పటికి గట్టిపడుతూ ఉంటాయి లోపల భూమి వేడిగా మండుతున్న వాయుగోళంలా ఉంటుందన్నమాట సో అందుకనే ఈ గోళంలో ఇవన్నీ కూడా ద్రవ పదార్థాలాగా ఉంటాయి భూమి లోపలికి వెళ్ళే కొద్దీ మీరు చదివి ఉంటారు కదా ఎర్త్ మనం భూమి లోపలికి వెళుతున్న కొద్దీ వేడి ఎక్కువగా ఉంటుంది భూమి నుంచి పైకి వెళ్తున్న కొద్దీ వేడి తక్కువగా ఉంటుంది సో భూమి లోపల చాలా టెంపరేచర్ ఉంటుంది సో అందుకనే ఇక్కడ లోపల ఉన్న మెటల్స్ అన్నీ కూడా ద్రవ రూపంలో ఉంటాయి పైకొచ్చే కొద్దీ పై పొరల్లో భూమి చల్లబడిపోయి మెటల్స్ అన్నీ కూడా ఘన పదార్థాలుగా మారుతాయి అన్నమాట లోపల కేంద్ర భాగం లోపల కేంద్ర భాగం ఘన రూపంలో ఉండే ఈ లోపల భాగం ఐదు వేల ఒక్క వంద నుంచి ఆరు వేల మూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్ల వరకు ఉంటుంది దీంట్లో ఇనుము లోహ మిశ్రమాలు బంగారం వంటి భార పదార్థాలు ఉంటాయి ఇందులో లోపల హెవీ ఉన్నాయన్నమాట ఇక్కడ లోపల కేంద్ర భాగంలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నంతా కూడా ఏంటి అంటే భూమి లోపల ఉండే పదార్థం అని గురించి చెప్పుకున్నాం అంటే కేంద్ర భాగంలో ఉండే ఈ పదార్థాలన్నీ కూడా అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోని పగళ్ళ నుండి పైకి వచ్చి అవి చల్లబడి ఈ పై పొరగా ఏర్పడుతుంది మన భూమిలో అనేక ప్రాంతాల్లో ఈ పొర తిరిగి మధ్య పొరలోకి ప్రవేశించే ద్రవం అంటే ఇవి మార్పులు అనేవి పొర పైకి కిందకి జరుగుతూ ఉంటుంది ఈ విధంగా భూపాటలో నిత్యం ఏర్పడుతూ నశిస్తూ ఉంటుంది ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ఈ భూమి లోపల ప్రక్రియల వల్లే మనకి భూకంపాలు అగ్నిపర్వతాలు భూమి లోపలికి కొండ కుంగటం కొండలు పైకి రావటం ఇవన్నీ జరుగుతుండే ఇప్పుడు మరి మూడు చూసాం కదా మనం ఈ మూడు ఏవైతే ఉన్నాయో పార్ట్స్ భూపటలం భూప్రవారం భూ కేంద్ర మండలం వీటి వల్ల ఈ భూమిలో సంకోచ వ్యాకోచాలు చెంది ఇవన్నీ కూడా మనకి జరుగుతూ అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ చూద్దాం మనం మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్ కాస్ట్ భూపటలం యొక్క కదలికలు మరి ఏ విధంగా జరిగిన ఈ కదలికలు ఎట్లా ఈ భూమి ఫామ్ అవుతూ వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం కాంటినెంట్స్ హ్యావ్ మూడ్ కొలాయిడ్ మెర్జ్డ్ మనకి ఖండాల కదలికలు అని చెప్పేసి మనం ఖండచలన సిద్ధాంతం అని ఉంటుంది ఆల్ఫర్డ్ వెజనర్ చెప్పారనమాట ఆయన జర్మనీస్ భూశాస్త్రవేత్త ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఖండాలన్నీ ఒకప్పుడు ఒకటే ముద్దలాగా అంటే ఒకటే ప్లేవలా ఉండేవి అవి మెల్లి మెల్లిగా ఢీకుంటూ పలకల కదలికల వల్ల అవన్నీ కూడా విడిపోతూ ఇప్పుడున్న ప్రజెంట్ ఏడు ఖండాల్లాగా ఏర్పడ్డాయి అని చెప్పేసి చెప్పారు అదేంటో మనం చూద్దాం ఖండాలు కదిలాయి ఢీకున్నాయి కలిసిపోయాయి మళ్ళీ విడిపోయాయి అంట అవి ఏంటో చూద్దాం ఈయనే జర్మనీ శాస్త్రవేత్త ఆల్ఫర్డ్ వెజనర్ జర్మన్ మెటోరాలజిస్ట్ అండ్ జియో జియో ఫిజిసిస్ట్ అంటే భూభౌతిక శాస్త్రవేత్త అదేవిధంగా కండచలన సిద్ధాంతవేత్త అనమాట ఆల్ఫర్డ్ వెజ్నర్ ఇంట్రడ్యూస్ ద థీరీ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే కండచలన సిద్ధాంతము ఈయన ఏం చెప్తున్నారో చూద్దాం జర్మనీకి చెందిన భూభౌతిక శాస్త్రవేత్త అయినా భూభౌతిక రెండు శాస్త్రవేత్త అయినా కల్ఫర్డ్ వెజ్నర్ కండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన ఏం చెప్పాడో చూద్దాం ఏ మ్యాసి సూపర్ కాంటినెంట్ పాంజియా టూ ట్వంటీ మిలియన్ ఇయర్స్ ఏగో అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఫామ్ ఇక్కడ విచ్ ఈజ్ కాల్డ్ పాంజియా హీ మ్యాసి సూపర్ కాంటినెంట్ విచ్ హీ కాల్డ్ ఏదైతే పాన్ పాంజియా అని తను పిలుస్తున్నారో ఆల్ఫర్డ్ విజనర్ అది గ్రీక్ అన్నమాట ఓల్ ల్యాండ్ అంటే మొత్తం భూమి అనే ఈ ఓర్డ్ని అది ఎప్పుడు ఏర్పడిందంట యాజ్ హ్యావింగ్ ఎగ్జిస్ట్ టూ ట్వంటీ మిలియన్ ఇయర్స్ ఎగో అండ్ దెన్ బ్రేకింగ్ ఏ పార్ట్ ఇన్ టు సెవెరల్ లార్జ్ సెక్షన్స్ ఇది ఫస్ట్ ఒకప్పుడు భూమి మొత్తం కూడా పాంజియా అనే ఒక ముద్దలాగా ఉండేది అంటే ఒక మహాఖండంలాగా ఒకే ఖండంలాగా ఉండేది ఎప్పుడది రెండు వందల ఇరవై మిలియన్ల సంవత్సరాల క్రితం పాంజియా అంటే గ్రీక్ భాషలో మొత్తం భూమి అని అర్థం అని ఒక మహాఖండంగా ఉంది అని చెప్పి ఎవరు ప్రతిపాదించారు ఆల్ఫర్డ్ వెజనర్ చెప్పారు ఏమని చెప్పారు ఆయన హీ పోస్టోల్యూటెడ్ ఏ మ్యాస్యూ సూపర్ కాంటినెంట్

ఏ విధంగా డివైడ్ అయ్యింది అని చెప్పి మీకు వివరంగా ఇచ్చారు చూద్దాం అదే మనకి నెక్స్ట్ స్టెప్ టూ ఇక్కడ ఈ భూమి అనేది టూ పార్ట్స్గా డివైడ్ అయింది లారెన్షియా అదే అదేవిధంగా గోండ్వానా ల్యాండ్గా డివైడ్ అయింది అనేక ఏమని చెప్పారు ఆల్ఫర్డ్ వేజ్నర్ ఫస్ట్ ఒకే ఖండంగా ఉండి తర్వాత అనేక ముక్కలుగా విడిపోయింది అనేక ఖండాలుగా విడిపోయింది అన్నాడు కదా ఈ విడిపోయినప్పుడు ఇక్కడ మనకి లారేషియా గోండ్వా గోండ్వానా ల్యాండ్గా రెండుగా విడిపోయింది అయితే ఇక్కడ ఆ విడిపోవడానికి విడిపోయిందని మనం చెప్తున్నాం కదా మరి ఆ మధ్యలో ఏముంది అంటే ఇదంతా కూడా టెతీస్ మహాసముద్రం టెతీస్ సముద్రం ఉంటుందన్నమాట ఈ విడిపోతూ ఇది టూ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ ఎగో ఉన్న పిక్చర్ అనమాట ఇది ఇక్కడ టెతీస్ సముద్రం ఇట్లా ఈ భూమిని రెండు పాట్లుగా చేసింది పై భాగాన్ని లారెషి అంటారు కింద భాగాన్ని గోండ్వానా ల్యాండ్ అంటారు ఇది వచ్చింది మనకి ఇప్పుడు టూ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ బ్యాకు ఇలా భూమి ఉంది నెక్స్ట్ ఎలా ఉందో చూద్దాం మళ్ళీ ఇది ఎలా డివైడ్ అయిపోయిందో చూసారుగా మళ్ళీ డివైడ్ అంటే భూమి ఎప్పుడు ఒకేలాగా లేదు పరిణామం డిఫరెంట్ డిఫరెంట్గా మార్పులు చెందుతూ పరిణామం చెందుతూ వచ్చిందనమాట ఇది వచ్చేటప్పటికి మనకి టెన్ మిలియన్ ఇయర్స్ బ్యా బ్యాక్ అనమాట ఇది టెన్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇది ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ మనకి కొన్ని కాంటినెంట్స్గా ఏర్పడినాయి నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆఫ్రికా యురేషియా అంటే ఇక్కడ మనకి మీరు చూడండి ఏషియా కాంటినెంట్ లేదు మళ్ళీ ఆస్ట్రేలియా అంటార్కిటికా ఇండియా అనేది ఒక కాంటినెంట్గా వచ్చి ఇలా ముక్కలుగా విడిపోయింది ఈ మధ్యలో అంతా కూడా సముద్రాలు ఉన్నాయి నెక్స్ట్ ఈ ప్రస్తుతం ఉన్న పొజిషన్కి ఈ విధంగా ఫోర్త్ పొజి ప్లేస్కి వచ్చేటప్పటికి ఇది మనకి పది సంవత్సరాల మిలియన్ క్రిందట అంటే ఇందాక మనం చూసింది వన్ థర్టీ ఫైవ్ మిలియన్ సంవత్సరాల క్రిందట ఇది చూసినట్లయితే ఇక్కడ మీకు నేను టెన్ అని చెప్పాను కదా ఇది వన్ థర్టీ ఫైవ్ మిలియన్ సంవత్సరాల క్రిందట ఇలా ఉంది నెక్స్ట్ టెన్ మిలియన్స్ టెన్ మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ ప్రజెంట్ మనం చూస్తున్న ఈ భూమి అనేది ఈ ఖండాలు అనేవి ఏర్పడినవి ఈ ఖండాలన్నీ ఈ విధంగా ఏర్పడినాయి అంటే ఇది మహా మనకి ఏంటంటే ఒకదానికొకటి ఇవి ఢీకొని అవి కొంచెం దూరంగా జరుగుతూ ఇలా కోట్ల సంవత్సరాల కాలక్రమంలో ఖండాలన్నీ ఒకదాంతో ఒకటి ఢీకుంటూ ఇవి ఇంకా కదులుతూ ఆ విధంగా మనకి ఏర్పడినమాట ప్రస్తుతం ఉన్న పొజిషన్కి మనం వచ్చాము అయితే చూడండి ఇక్కడ పాంజియా ఈజ్ ఏ హైతో హైపోతి హైపోథెటికల్ కాంటినెంట్ ఈ పాంజియా అనేది ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసాం కదా భూమి ఇలా ఒక పెద్ద ఖండంగా ఉంది మహాఖండంగా అని చెప్పేసి ఈ పాంజియా ఈజ్ ఏ హైపోథెటికల్ కాంటినెంట్ ఫ్రమ్ విచ్ ప్రెజెంట్ కాంటినెంట్స్ ఆరిజినేటెడ్ బై ద డ్రిఫ్ట్ ఆఫ్ మెసోజోయిక్ ఎరా టు ద ప్రజెంట్ చూడండి ఇక్కడ పాంజియా ఈజ్ ఏ హైపోతెటిక్ కాంటినెంట్ ఇక్కడ ఇదనేది ఒక ఊహాత్మకమైన ఖండము ఫ్రమ్ ద ఫ్రమ్ విచ్ ప్రజెంట్ కాంటినెంట్స్ ఆరిజినేటెడ్ బై ద డ్రిఫ్ట్ ఆఫ్ మెసోజోయిక్ ఎరా అంటే మెసోజోయిక్ అనేది ఒక మహాయుగం అనమాట మాధ్యమిక జీవ మహాయుగము అంటారు ఆ యుగం నుంచి ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితికి ఏర్పడింది అని అంటే పాంజియా ఒక ఊహాత్మకమైన ఖండము దానిలో ప్రస్తుతం ఉన్న ఈ ఖండాలు మాధ్యమిక జీవ మహాయుగము నుండి నేటి వరకు జరిగిన చలనాల వల్ల ఏర్పడ్డాయి అనేసి మనకి చెప్తున్నారు అనమాట అంత దాని నుంచి ఈ ప్రజెంట్ ఉన్న ఈ ఖండాలు మనకి ఏర్పడినాయి అనే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు అయితే ఈ పాంజియా అనేది మళ్ళీ ఎలా మారిపోయిందో చూడండి ఈ హైపోథెటిక్ నార్తర్న్ ల్యాండ్ మార్క్స్ దట్ బిగన్ టు సపరేట్ ఫ్రమ్ పాంజియా లారేషియా ఫార్మ్డ్ అంటే ఈ నార్థర్ పైన ఉన్న ఉత్తరాన ఉన్న ఈ పాంజియా అని ఏదైతే మనం హైపోథెటిక్ ల్యాండ్ మార్క్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అది టూ పార్ట్స్గా డివైడ్ అయింది ఆ ఉత్తరాన ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని లారేషియా అంటారు అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఈ పాంజియా అనేది టూ పార్ట్స్గా డివైడ్ అయింది నార్త్ పార్ట్ లారేషియా అంటున్నాడు సో ఆ లారేషియాలో ప్రజెంట్ ఏమున్నాయంట అమెరికా యూరప్ అండ్ ఏషియా మనకి ప్రస్తుతం ఉత్తర అమెరికా కానీ గ్రీన్లాండు భారతదేశం కానీ ఇవన్నీ కూడా ఈ లారేషియా ప్రాంతంలోనే ఉంటాయి పాంజియా అనే ఈ మహాఖండము రెండు భాగాలుగా విడిపోయింది అది ఒకటి లారేషియా ప్రస్తుత ఉత్తర అమెరికా గ్రీన్ల్యాండు భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తం కూడా ఒకప్పుడు ఆ లారేషియా ప్రాంతంలోనే ఉన్నాయి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా లారేషియా భాగంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి గోండ్వానా ఏ హైపోథెటికల్ సదరన్ ల్యాండ్ మాస్ అంటే ఈ పాంజియా అనే ల్యాండ్ మార్స్లో దక్షిణాన ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని గోండ్వానా ల్యాండ్ అంటాం లాండ్ మ్యాచ్ దట్ బిగిన్ టు సపరేట్ ఫ్రమ్ పాంజియా అది పాంజియా నుంచి డివైడ్ అయిపోయి ఎలా ఫామ్ అయింది గోండ్వానా ల్యాండ్ గోండ్వానా ఫామ్ సౌత్ అమెరికా ఆఫ్రికా అంటార్కిటికా ఆస్ట్రేలియా అండ్ పెనెన్సులర్ ఇండియా ఇందులో కూడా మళ్ళీ ఇండియా గురించి చెప్తున్నారు ఇందులో కూడా గోండ్వానా భూమి ప్రస్తుతం దక్షిణ అమెరికా ఆఫ్రియ ఆఫ్రికా మడ్గాస్కర్ భారతదేశము అరేబియా మలేషియా తూర్పిండీస్ ఆస్ట్రేలియా అంటార్కిటికా ఈ విధంగా డివైడ్ అయింది అయితే స్టూడెంట్స్ ఒక చిన్న చూడండి ఇక్కడ ఇక్కడ భారత ఉపఖండానికి ఉత్తరాన ఉన్నదేమో లారేషియా ప్రాంతంలోను చూడండి ఇక్కడ దక్షిణాన ఉన్న పార్ట్ ఏమో గోండ్వాన పార్ట్లోకి వచ్చిందనమాట మన భారతదేశం ఈ విధంగా ఒకప్పుడు రెండు పార్ట్లుగా భూమి డివైడ్ అయ్యేది ఆ డివైడ్ అయిన పార్ట్లే ఈ విధంగా ఇప్పుడు స్ప్రెడ్ అయినాయి అందులో పై పైపాటు ఏదైతే లారీషియా అనుకున్నామో అందులో ఉత్తర అమెరికా కానీ యురేషియా ప్రాంతమే కానీ ఈ గ్రీస్ ల్యాండ్ భారత ఉపఖండంలో ఉత్తర భాగం అవన్నీ వెళ్ళిపోయినాయి ఆ కింద ఉన్న దక్షిణాన ఉన్నది సదరన్ పార్ట్ ఏదైతే ఉందో గోండ్వానా భూమి అందులో మనం ప్రస్తుతం చూస్తున్న ఉత్తరం దక్షిణ అమెరికా ఆఫ్రికా మడ్గాస్కర్ భారతదేశం యొక్క దక్షిణ పార్ట్ అదేవిధంగా అరేబియా మలేషియా తూర్పిండీస్ ఆస్ట్రేలియా అంటార్కిటికా ఇవన్నీ కూడా ఈ విధంగా డివైడ్ అయినాయి అని చెప్పేసి ఈ పార్ట్లో అంటే గోండవాన భూమిలో ఉన్నాయి అని చెప్తున్నామట మనం చూసినట్లయితే ఈ రెండు ఖండాలు ఏ విధంగా విడబడినాయి అంటే ఈ రెండు ఖండాలు టెది సముద్రం అనే పొడవైన లోతు తక్కువ ఉన్న సముద్రంతో వేరు చేయబడ్డాయి భూమి మీద ప్రస్తుతం ఉన్న ఈ రూపం స్థానంలోనికి రావటానికి ఖండాలకు అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సిచ్యువేషన్కి రావాలి అంటే భూమికి ఖండాలకు కొన్ని మిలియన్ సంవత్సరాల సమయం పట్టిందంట ఇప్పటికీ కూడా పలు ఖండాలు ఒకదానికొకటి తోసుకుంటూ అంటే మనం చూస్తున్నాం ఖండాలు అవి కూడా ఇప్పుడు అంటే పలకల చలన సిద్ధాంతాలు అంటారు అలాగే ఇవి ఇప్పటికీ కూడా ఈ ఖండాలు ఒకదానితో ఒకటి తోసుకుంటూ మెల్లిగా కదులుతూనే ఉన్నాయి దీని గురించి మనం నెక్స్ట్ తెలుసుకుందాం ఈ పలకల చెప్ ఏంటి దీన్నే టెక్సస్ థీరీ అంటారు పలకల కదలికలు అనేవి మనకి సెకండ్ యూనిట్లో వస్తుంది అనుకుంటుంది దీని గురించి అప్పుడు చూద్దాం వివరంగా ఓకే స్టూడెంట్స్ అయితే ఇప్పటి వరకు మనం ఫస్ట్ లెసన్ ఒక ఆఫ్ మా ఆఫ్ పార్ట్ మాత్రమే చెప్పుకున్నాం ఇంకా మనకి లెసన్ అనేది చాలానే ఉంది ఇక్కడ నుంచి మనకి అక్షాంశ రేఖాంశాల గురించి కానీ ఈ భూమి యొక్క గ్రిడ్ వ్యవస్థ ద ఎర్త్స్ గ్రిడ్ సిస్టమ్ గురించి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఇంటర్నేషనల్ టైమ్ జోన్స్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఓకే స్టూడెంట్స్ నా లెసన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో పంపించండి ఓకే థ్యాంక్ యూ